కుమారస్వామి 33వ వర్ధంతి కార్యక్రమానికి ఐఎఫ్టీయు నాయకులు పాల్గొని ఘనంగా నివాళులు సమర్పించి మాట్లాడారు. ఆయన మృతి కార్మిక ఉద్యమాలకు తీరని లోటని, కామ్రేడ్ కుమారస్వామి ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఘనమైన నివాళులు సమర్పించిన వారమైతామని తెలిపారు. బొగ్గుగని కార్మికుల సమస్యలపై ధైర్యంతో పోరాటాలను నడిపిన నిజమైన కమ్యూనిస్టు కార్మిక నేత అని ఆయన కొనియాడారు. వ్యక్తిగత సుఖ సంతోషాలకు ఏనాడు ప్రాధాన్యత ఇవ్వకుండా కార్మికోద్యమాలకు మాత్రమే తన జీవితాన్ని అంకితమిచ్చిన మహా గొప్ప కార్మిక నేత పేర్కొన్నారు. ఈ తరహా నికార్సైన కార్మికోద్యమ నేత నేడు మన మధ్య లేకపోవడం కార్మికోద్యమాలకు తీవ్రమైన లోటని తెలిపారు. అలాగే సింగరేణి సంస్థ వ్యాప్తంగా ప్రైవేటీకరణ అత్యంత వేగంగా దూసుకొస్తుందని, దీన్ని అడ్డుకోవాలంటే సమస్య ఉద్యమాలే శరణ్యమని తెలిపారు. అలాగే కార్మికోద్యమాల్ని అణచడానికి రాజ్యాంగం తీవ్రమైన నిర్బంధాన్ని అమలు చేస్తూ ఏదో ఒక రూపంలో కార్మిక ఉద్యమాలను అణచివేసే కుట్రలకు పాల్పడుతున్నాయని తెలిపారు. అందుకు ఆయన ఆశయ లక్షణ కోసం ప్రభుత్వాలు, యాజమాన్యాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని అన్నారు. కొంతమంది లంపెన్ అరాచక శక్తులు అకారణంగా, అన్యాయంగా, ఎలాంటి కారణం లేకుండా అతి దారుణంగా, ఘోరాతి ఘోరంగా చంపివేయడం జరిగింది. ఈ హత్య జరిగి కార్మిక వర్గ నాయకుడిగా ఉండి కార్మికుల యొక్క ప్రేమ అభిమానం పొందినటువంటి కుమారస్వామి భౌతికంగా దూరమై ఇవాళకి 33 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం ఘనంగా నివాళులర్పిస్తూ, ఇవాళ దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, హిందూ మతన్మత పాశిస్టు శక్తులు ఇవాళ దేశంలో మతన్మతాన్ని, హిందువుల్ని రెచ్చగొట్టి ఇవాళ మైనార్టీలపై దాడులు చేయడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి సమస్త కార్మిక వర్గం, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా సంఘటిత రంగం ఉన్నటువంటి అనేక పరిశ్రమల్ని మూసివేస్తూ కార్పొరేట్ శక్తులకు అమ్మివేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కూడా గలమెత్తి గుంతెత్తి ఇవాళ గర్జిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఒకవైపు ప్రైవేట్ పరం చేస్తూనే మరొక వైపున ఇవాళ మొత్తం దేశంలో 70 ఏళ్ళుగా అనుభవిస్తున్నటువంటి కార్మిక వర్గం సాధించుకున్న 44 కార్మిక చట్టాన్ని రద్దు చేసి వాటి స్థానంలో 4 కోడ్స్గా తీసుకొచ్చి ఇవాళ ట్రేడ్ యూనియన్లు పెట్టుకున్నటువంటి స్వేచ్ఛ కానీ, 8 గంటలు పనిచేసేటువంటి స్వేచ్ఛ కానీ, లేదా ఇతర అనేక రకాల హక్కులు ఇవాళ పోయేటువంటి ప్రమాదం ఈ 4 కోట్ల వలన ఉంది. దీనికి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పలు కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు ప్రజల నాయకత్వంలో తన ఆందోళన జరుగుతుంది. కనుక ఈ 33వ వర్ధంతి సందర్భంగా ఏ మన అమరుడైతే మన కుమారస్వామి మనల్ని వదిలి ఆయన కోరుకున్నటువంటి లక్ష్యమైనటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవం, సోషలిస్ట్ విప్లవం ఉందో దానికి అది సిద్ధించడానికి మనం ఆయన యొక్క కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్దాం, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్దాం. ఇవాళ దేశంలో ఉన్నటువంటి మొదటి శక్తుల కోసం జరిగినటువంటి పోరాటంలో ఐఎఫ్టీగా మనమందరం కూడా అగ్రభాగా నుండి ముందుకు పోదామని ఈ సందర్భంగా నేను కార్మిక వర్గాన్ని ఇచ్చేస్తానని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో టీజీఎల్బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి అశోక్ అధ్యక్షతన వహించగా, ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, టీజీఎల్బీకేఎస్ ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు ఎస్ మల్లేష్, డివిజన్ నాయకులు వి రాజనర్సు, డి బుచ్చమ్మ, కె రాజేశ్వరి, ఆర్ మదనమ్మ, కె మల్లయ్య, ఎస్ నాగరాజు, ఎం రవి, ఎస్ నర్సయ్య, సరోజన, ఎం కాంతయ్య, కె శారద, టి మొండి, శంకర్, ఎం లింగయ్య, తేజ, వసంత, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.